లావణ్య కేసు మీరు కూడా చూసే ఉంటారు, మీరు విన్నారా ఆ బూతులు? అవి వినలేదండి. అంటే దాంట్లో మీకు తెలియని ఒక ఒక అద్భుతమైన సాక్ష్యం ఒకటి దొరికింది నాకు. ఏంటది అసలు? అంటే నేను చాలా డీప్గా దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు హలో మోసిపడి అట్లా హైదరాబాద్ లో ఉన్నాడు కావాలి అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్ళాలి రాస్తాడు. నువ్వు పెట్టేయంటే సింపుల్. ఇవి నేను విన్నానండి. నాగార్జున గారిని కూడా మాట్లాడడము, అబ్యూజింగ్ వర్డ్స్. అమ్మాయి ఏమంటుందంటే ఈ ఆడియో క్లిప్ సంబంధించి నన్ను టార్గెట్ చేసి నన్ను ట్రిగర్ చేస్తే ఏం నా పక్కనే ఉన్నాడు, నేను ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాను అంది. ఇంకొక పదం ఏమందంటే సాయి నన్ను చూసుకోలేవా, నాకు నన్ను పోషించలేవా, నాకు అన్నం పెట్టలేవా అని అతనే మాట్లాడింది. అలా ఎందుకు అన్నారు అంటే నేను ఫ్రస్ట్రేట్ అయ్యి మాట్లాడానండి అని అంటుంది. అదే అంటున్నాను, ఆప్ కరేతో ఫ్రస్ట్రేషన్, దూసరే కరేతో మొలస్టేషన్, అంతేనా? ఇదే కేసు ఇదే కదా. వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్. నువ్వు మారినంత దారుణమైన అబ్యూజింగ్ అయితే వాళ్ళు చేయలేదు. మాల్వీ మల్హోత్ర వాళ్ళ బ్రదర్ ఎవరైతే అంటున్నారు అంత ఇంత దిగజారుడు భాష అయితే వాళ్ళు మాట్లాడలేదు. అండ్ ఇన్ని థ్రెట్లు అయితే కూడా వాళ్ళు చేయలేదు. సో ఇప్పుడు నీకు బయటపడడానికి 100 మాటలు మాట్లాడుకుంటావు, వాట్ ఈస్ ద ప్రూఫ్? ఇప్పుడు ఇది ప్రూఫ్, నువ్వు చెప్తున్నావు బయటపడడానికి. ఏది వాళ్ళు నన్ను ఇది చేశాడు, రెచ్చగొట్టాడు, అది ఇది అని చెప్పి చెప్తున్నావు. ఏది ప్రూఫ్? వే పాట పాడమని అడిగావు, వద్దు బూట్ పాట అది అమ్మాయిలకి అంత అంటే నేను అమ్మాయిని అని ఎవడన్నాడు? ఆల్రెడీ దీంట్లో ఉంది, పాడండి మనం అందరం అబ్బాయిలాగే పాడండి అంటే పాడినప్పుడు రెచ్చిపోయి నాన్న బూతులు తిట్టడం కొట్టడం విన్నారు కదా, కొడుతుంది కాలుతోటి. సి మనం అందరం కూడా ఏంటిది అని చెప్పి చేసి, బట్ మీరు క్లియర్ కట్గా మైక్రో దీంతో అబ్జర్వ్ చేస్తే చాలా విషయాలు దొరికాయి. ఇక్కడ మీరు గమనిస్తే ఆవిడ నా చింటూ అంది ఒకటి. సి మస్తాన్ సాయి వారికే మనం ఎన్నాళ్ళు ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడుతున్నారు చాలా మంది, మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ కానీ చింటూ అనే మాట ఎక్కడైతే వాడిందో అక్కడ మాటలు వాడినప్పుడు కూడా నా చింటూ, నా చింటూ నా కోసం ఏమైనా చేస్తాడు అంటే నువ్వు మళ్ళీ ఇంకో రకంగా అనుకోకు, ఆ చింటూ గారితో నేను ఏదో చేసుకోవాలను, నేను అంత బూతులు అయితే నేను మాట్లాడలేను, అది చాలా పచ్చిగా అనమాట కాదు అని కూడా చెప్పింది. సరే బట్ చింటూ పేరు వచ్చింది కదా, మస్తాన్ సాయి మనందరికీ తెలుసు, మస్తాన్ సాయి మాట్లాడాడు, మస్తాన్ సాయి గురించి ఎంత డిస్కషన్ నడుస్తుంది, చింటూ ఎవరబ్బా అని చెప్పి నేను ఆలోచించాను. అట్ ద సేమ్ టైం ఈవిడ పాత ఎఫ్ఐఆర్లన్నీ తోడినప్పుడు ఈవిడ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాంట్లో A1 ఎవరు? ఉనిత్ రెడ్డి. అప్పుడు వాడు జంప్ దొరకల. అయితే ఈవిడ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈ ఉనిత్ రెడ్డి అనేవాడు నీకు ఎలా పరిచయం అని అడిగినప్పుడు నేను అతను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాము, దేవదాసుకి పెళ్ళయింది అని. ఓకే, సో అప్పటి నుంచి మాకు పరిచయము, అప్పుడప్పుడు అతనికి డ్రగ్స్ అలవాటు ఉంది, పెడలింగ్ కూడా చేస్తాడు, అలాగే మాకు తెచ్చిచ్చాడు, మేము కొంచెం తాగేవాళ్ళము, మిగతా మేము అమ్మేవాళ్ళము, 1500 తెచ్చేవాళ్ళు, 6000 అమ్మేవాళ్ళు, ఇదంతా చెప్పుకొచ్చారు. అయితే అక్కడితో ఆగలే నేను, సి ఆహా అని నేను అనుకోలే. ఓకే ఏంటి ఆ షార్ట్ ఫిల్మ్? నేను ఎతికే దేవదాసుకి పెళ్ళయింది చూశాను, దానిలో క్రెడిట్స్ చూశాను, ఈవిడ పేరు కనబడి ఈవిడ కనబడింది, అలాగే ఒక హీరో కనబడ్డాడు, వీడేనా ఆ ఉన్నిత్ రెడ్డి అని డౌట్ ఉండింది. కానీ పేరు చూస్తే ఎక్కడ ఉన్నిత్ రెడ్డి అని పేరు కనబడలా. ఈవిడ పేరేమో అన్విక అని ఉంది, అన్వికా రావు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అన్వికా రావు ఎక్కడి నుంచి వచ్చింది కూడా నాకు డౌట్, మేబీ వాళ్ళ నాన్న రామారావునా లేకపోతే మస్తాన్ రావు. యాక్చువల్గా లావణ్య చౌదరి అని చెప్తున్నారు కదండి ఇప్పుడు. అదే అంటున్నాను, సడన్గా ఎలా అయిందండి అది కూడా డౌట్. ఇప్పుడు ఆవిడ ఆధార్ కార్డులోనో లేకపోతే ఆవిడ ఇచ్చిన కంప్లైంట్లోనో ఎక్కడా కూడా ఆవిడ లావణ్య చౌదరి అని మెన్షన్ చేయాలి. సడన్గా ఎప్పుడైనా సరే హెల్ప్ కావాలి, మనకి ఆ క్యాస్ట్ వాళ్ళ తరపు నుంచి ఏదైనా సహాయం దొరకచ్చు, ఈ పేరు పెట్టుకొని బయట తిరిగితే అని ఏదైనా ఒక ప్లాట్ కూడా అయ్యి ఉండొచ్చు. సడన్లీ లేకపోతే ఉన్నట్టుండి లావణ్య చౌదరి, అది పక్కన పెడితే నేను ఇక్కడ చాలా క్లియర్గా పోలీసులు చాలా వెతుకుతున్నారు ఉన్నిత్ రెడ్డి దొరికాడో లేదో నాకు తెలియదు, ఒకవేళ దొరక్కకపోతే దిస్ ఈజ్ ద క్రాక్. అయితే ఆ క్రెడెన్షియల్స్ చూస్తే మీరందరూ చూడండి, దేవదాసు పెళ్ళయింది అనేది ఏదో ఇప్పుణ్యమని వాళ్ళకి వ్యూస్ కూడా పెరుగుతాయి. సరే దాంట్లో ఈవిడ పేరు అన్వితారావు, హీరో పేరు చింటూ అని ఉంది.
ఓకే ఈ చింటూ ఆ చింటూ ఒకడేనా అని చెప్పి నేను ఆరాధిస్తే, స్క్రీన్ షాట్ తీసుకుని అబ్బాయి స్క్రీన్ షాట్ తీసుకుని పంపిస్తే వెరిఫైడ్ హీఈస్ ఉన్నిత్ రెడ్డి ఏవన్. అవునా? ఇప్పుడు ఆ చింటూ ఉన్నిత్ రెడ్డి ఒకటే, ఏవన్గా వచ్చిన ఉన్నిత్ రెడ్డి ఆ ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ మాత్రం ఒకళ్ళే. రైట్. సో ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఈవిడ డ్రగ్ పెడలింగ్ చేసి అక్కడ ఫస్ట్ దొరికినప్పుడు ఈవిడ మూడుసార్లు పోలీసులు పిలిచారు, రాలా. రెండోసారి అరెస్ట్ చేశారు, మేము రెండోసారి తీసుకెళ్ళి లోపలేశారు. బట్ మూడుసార్లు పిలిచినప్పుడు అంటే అది జరిగింది, నాకేం సంబంధం లేదు, నేను ఏదో అది ఇది అని చెప్పి తప్పించుకుంది. బుద్ధి రావాలి కదా. అదే డ్రగ్ పెడలర్ తోటి ఈరోజు కూడా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకేం చెప్పాలి? బుద్ధి అనేది రాదు వీళ్ళకి, డ్రగ్స్ చేస్తూనే ఉంటారు. సి మీరు ఊరికే క్లిప్ వినేసి వదిలేస్తే కాదు, గుచ్చి చూడండి, మీకు తెలిస్తే దాంట్లో ఆధారాలు ఉన్నాయి. పోలీసులు కనుక ఇది కనుక చూస్తుంటే ఎస్ఓటి వాళ్ళు ఉన్నిత్ రెడ్డి దేవదాస్ దాంట్లో ఉన్నాడు, దాంట్లో చింటూ అనే పేరుంది. సో ఇక్కడ చింటూ అని ప్రస్తావించింది ఆయన్నే. ఆవిడ స్టిల్ షీఈస్ ఇన్ టచ్ విత్ దట్ పెడలర్. ఇప్పుడు ఏమనుకుంటారు చెప్పండి? ఇకపోతే మస్తాన్ సాయికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి కాల్ తీసుకొని మస్తాన్ సాయి ఫోన్ చేస్తే మస్తాన్ సాయి మనిద్దరికి ఏం సంబంధం లేదు కదా, మనిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, అంటే మీ మీద ఏదో కేసు ఉందని చెప్పాడు రాస్తాడంటే అది ఏదో కేసు అండి, మేము ఇద్దరం ఏదో కొట్టుకున్నాం అది సెటిల్ అయిపోయిందండి తను అని వదిలేశారు. మనం కూడా మీడియాలో అవునా అని చెప్పి, కానీ నేను అక్కడితో వదల. ఏంటి ఆ కేసు? గుంటూరు పట్టాపురం ఆ పోలీస్ స్టేషన్ ఆ ఎఫ్ఐఆర్ తీపించి ఆవిడ రాసిన కంప్లైంట్ రిటర్న్గా ఆవిడ చేతులతో సంతకాలు పెట్టిన ఇది అన్నీ తీపిస్తే షాకింగ్ విషయాలు. నాకు ఈ ఉన్నిత్ రెడ్డి ఏవన్ ఎవరైతే ఉన్నాడో వాడి ద్వారానే నాకు మస్తాన్ పరిచయము అని అక్కడ ఆవిడ ఒప్పుకుందా? ఒప్పుకోవడం, ఆవిడ కంప్లైంట్ రాసి ఇచ్చింది.